హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నేనే తీస్తున్నాను. అలాగే ఏం రెసిపీ చేస్తున్నాను, ఏం జరుగుతుందనేది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుండి చూడండి. సో ఈ రోజు నేను షాపింగ్ చేశానన్నమాట. సో ఏం చేశాను అని కూడా మీకు చూపిస్తాను. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకేం జరుగుతుంది అనేది చూసేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం, వెళ్ళిపోదామా? సో ఈరోజు బ్లాగ్లో అయితే ముందుగా మీకు షేర్ చేస్తున్నాను కబోర్డ్స్ క్లీనింగ్ అండి. చాలా డేస్ అవుతుందన్నమాట. సో ఇది క్లీనింగ్ ఎలా చేస్తాను, అలాగే నేనేం యూజ్ చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా మంచి నీట్గా క్లీన్ అవుతుందండి. అంటే ఏదైనా జిడ్డు ఆయిల్ అయితే ఏదైనా ఉన్నా కూడా తొందరగా తొలగిపోద్ది అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఒక స్పూను సర్ఫ్ వేసాను, అలాగే ఒక స్పూను సాల్ట్ వేసాను, ఒక స్పూన్ వచ్చేసి వంట సోడా, నిమ్మరసం కూడా హాఫ్ చెక్క అనేది నేను ఆల్రెడీ రసం అనేది దీంట్లో పిండాను. సో నీట్గా అంటే నిజంగా చెప్పాలంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. సో ఒకసారి పాటించండి. నేనైతే స్టవ్కి అలాగే గట్టు కిచెన్ దగ్గర గట్టు మొత్తం దీంతో ఇలా క్లీన్ చేస్తాను అన్నమాట. ఏదైనా మరక ఉంటే ఏంటంటే చక్కగా తొలగిపోయిద్ది అన్నమాట. సో చాలా డేస్ కూడా అవుతుంది ఏంటంటే కిచెన్ కబోర్డ్స్ అంటే చూడవడము, అందుకే ఇంకా మళ్ళీ నేను సో అందరికీ యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మొత్తం ఏంటంటే ఒక సైడ్ మొత్తం క్లీన్ చేశాను, ఇంకొక సైడు. సో ఈజీగా పోయిద్దండి. అంటే మనకి ఆయిల్ మరకలు కూడా ఏంటంటే వంటలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ మరకలు జిడ్డు అనేది ఉంటుంది కదా, చుక్క తొలగిపోయిద్ది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు అయితే మొత్తం క్లీనింగ్ అన్నమాట కిచెన్ అయితే. సో నేనైతే మీకు అందరికీ యూజ్ అవుతుందనేసి షేర్ చేశాను. స్టవ్ పైన లేదంటే మనకి గట్టు పైన కూడా ఇది సేమ్ ప్రాసెస్ ట్రై చేయొచ్చు. సో ఇల్లు తుడుచుకున్నప్పుడు కూడా సేమ్ సర్ఫ్ అలాగే సాల్ట్ వేసి కూడా నీట్గా తుడుచుకోవచ్చు. సో జిడ్డు అనేది ఉండకుండా నీట్గా తలతల మెరుస్తుంది అన్నమాట. సో స్టవ్ క్లీనింగ్ అప్పుడు కూడా సేమ్ ఇదే నేను యూజ్ చేస్తాను. చాలామంది వ్లాగ్స్ చూస్తే గుర్తుపడతారు. సో చూసారు కదా కిచెన్ క్లీనింగ్ అయితే ఇంకా అది టిప్పు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేసి పొడకాకరకాయ ఫ్రై అండి, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేశాను, అలాగే కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కూడా వేసాను. అది వేగాక ఏంటంటే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. సో ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే అంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది కదా. అలాగే బోడకాకరకాయలు వచ్చేసి ఇవి చిన్న వంటి లేతవన్నమాట. వీటిని ఏంటంటే ముందే వాటర్లో వేసి ఉడికించాను. సో ఉడికించాక ఏంటంటే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇది చిన్నప్పుడు ఏంటంటే అమ్మ ఎక్కువ ఇలా చేసేది, ఉడికించాక ఫ్రై చేసేది అన్నమాట. ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే పచ్చిది కూడా చేసుకోవచ్చు, అదే ఒక రకం టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా రోజులు అవుతుంది అనేసి నేనైతే ఇలా చేశాను. ఇప్పుడైతే ఇంకా ఆనియన్ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకున్నాక తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇది కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, సో మనం ఏదైతే పొడకాకరకాయలు ఉడికించి ముక్కలు చేసుకున్నామో వాటిని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకా ఉప్పు కారం అనేది అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటిని మూత పెట్టుకుంటూ సో ఒక్క 5 మినిట్స్ వీటిని బాగా కలుపుకుంటూ ఇలా మనము గరిటెతో తిప్పుతూ ఇంకా కలుపుకుంటూ మూత అనేది పెట్టుకుంటూ మనం మగ్గించుకుందాము.
ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మూత పెట్టుకుంటూ చక్కగా మనము కలుపుకుంటూ మగ్గించుకున్నాం కదా తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారం వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకుంటూ దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూసారుగా ముక్కలకి చక్కగా మనకి కారము ఉప్పు అనేది పట్టి ఫ్రై అయిపోయింది దీన్ని ఏంటంటే ఇంకా మనం కొంచెం మసాలా వేసుకోవాలి అలాగే జీరా పౌడర్ అండి జీరా పౌడర్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను అప్పుడప్పుడు కర్రీస్లో యూజ్ చేస్తాను ఎందుకంటే జీర్ణశక్తి కూడా సో ఎక్కువ పెంచుతుంది అన్నమాట జీరా అనేది దాన్ని ఏంటంటే పౌడర్గాగే దీంట్లో వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మనం జీలకర్ర తిన్న ఫ్లేవర్ అనేది కూడా అంత ఎక్కువ రాదన్నమాట ఆల్రెడీ మనం కొంచెం జీలకర్ర వేసాం కదా సో ఇలా చేసుకోవచ్చు సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం పౌడర్ కొంచెం వేసుకున్నాక తర్వాత గరం మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా కొత్తిమీర ఉంటే ఇంకా అది కూడా వేసుకోవచ్చు సో ఇలా కలుపుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లే సో ఇది దీంట్లో ఎక్కువ విటమిన్స్ అనేది ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఇప్పుడు సీజన్ ఏంటంటే ఇవి దొరుకుతాయి కాబట్టి ఇంకా వదలకుండా తినొచ్చు అన్నమాట చాలా ఇష్టం అండి నాకైతే బోడ కాకరకాయలు సో ఈ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది చపాతీలోకి లేదంటే రొట్టెలోకి రైస్లోకి కూడా బాగుంటుంది సో దీనికి కాంబినేషన్ ఇంకా పచ్చిపులుసు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆకాకరకాయ ఫ్రైస్ చాలా బాగుంది అంటే ఇది వచ్చేసి నేను అమ్మ దగ్గర నేర్చుకున్న స్టైల్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ట్రై చేయండి సో ఇప్పుడు ఏంటంటే సీజన్ కదా సో మంచి హెల్దీ కూడా టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఇప్పుడే తినేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను తేజస్వి కలెక్షన్ నుండి నేను షాపింగ్ చేశాను కదా ఎందుకు చేశాను అలాగే ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ నుండి చూడండి సో చాలా బాగుంటాయండి ఆల్రెడీ నేను వీడియో కూడా సపరేట్గా పెట్టాను షాప్ది సో మీరు లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వాళ్ళ ఛానల్ కూడా ఉందన్నమాట తేజస్వి కలెక్షన్ ఛానల్ యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అలాగే వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు స్టాక్ వస్తుంటుంది కదా ప్రొడక్ట్స్ అనేది న్యూగా వచ్చేవన్నీ వాళ్ళు ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీరేంటంటే ఇంకా చూసుకొని స్క్రీన్ షాట్ చేసి ఏంటంటే సో వాళ్ళకి పంపిస్తే వాళ్ళ కొరియర్ దాని ఇంటికే పంపిస్తారనమాట సో గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది అనమాట వాళ్ళకి సో మీరు ఇంట్లోనే కూర్చోండి సో వాళ్ళ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నేను చేసిన షాపింగ్ వీడియోస్ కూడా నేను కింద లింక్స్ అనేది ఇస్తానమాట సో నేను షాప్కి వెళ్ళి వీడియో అనేది తీశాను కదా అది సో చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే సో ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా అదే ఒకసారి చూపిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే డిజైన్ అనేది వచ్చింది అలాగే కింద వచ్చేసి సో ఇలా పూసలు వచ్చాయన్నమాట వైట్ సో హ్యాండ్స్ చూసారు కదా ఇలా డిజైన్ వచ్చింది సేమ్ ఏంటంటే బార్డర్ కూడా సేమ్ కింద సో బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే డిజైన్ అనేది వచ్చింది సో ఇది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే నేను మొన్న సో 3 డేస్ బ్యాక్ వేసుకున్నాను లాగ్లో ఆ పిక్ అనేది కూడా యాడ్ చేస్తున్నా అది మాత్రం ఇంకా చాలా బాగా నచ్చింది అందరికీ నచ్చింది అనమాట సో అది కూడా పిక్ నేను పక్కన సెండ్ చేస్తున్నాను చూసేయండి సో ఇప్పుడే ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఏం షాపింగ్ చేశాను అలాగే ఎందుకు చేశాను అనేది చూస్తూ మనము సో ఇది ఆలస్యం చేయకుండా తేజస్వి కలెక్షన్ లో నేను చేసిన షాపింగ్ ఏంటి అలాగే ఎందుకు చేశాను అనేది ఇంకా చెప్పేస్తున్నాను సో ఫస్ట్ అయితే చూసేద్దాము చూస్తూ నేను చెప్పేస్తాను ఫస్ట్ వచ్చేసి మెరూన్ డ్రెస్ అండి ఇది లాంగ్ అనమాట ఇది నేను పాప కోసం తీసుకున్నాను చాలా చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు సో ఇక్కడ పైన ఏంటంటే డిజైన్ వచ్చింది అలాగే సో ఇక్కడ ఏంటంటే బెల్ట్ అనేది ఇచ్చారనమాట సో ఇలా బెల్ట్ బాగుంది అలాగే పైన డిజైన్ చూసారుగా ఇలా వచ్చిందనమాట సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఏంటంటే నెట్ టైప్ వచ్చింది సో ఇలా మొత్తం ఏంటంటే వర్క్ అనేది వచ్చింది ఇలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో కింద ఏంటంటే ఇంకా సో ఇలా బార్డర్ వచ్చిందనమాట ఇది కూడా వర్క్ సో మధ్యలో బెల్ట్ అయితే చాలా బాగా నచ్చింది చూసారుగా ఓవరాల్గా అయితే ఇది
మెరూన్ కలర్ అండి, థిక్ మెరూన్ కలర్. చాలా బాగుంటుంది, ఎవరికైనా కలర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. సో దీని రేట్ వచ్చేసి 560 రూపీస్ అండి, ఓన్లీ 560 రూపీస్ మాత్రమే. క్లాత్ కూడా చాలా చాలా బాగుంది, స్మూత్ గా చూసారుగా. సో మీరు ఏంటంటే వాళ్ళ ఛానల్ని ఒకసారి కింద లింక్ అనేది ఇస్తాను, చూడండి. మంచి మంచి కలెక్షన్స్ అంటే ఏ సైజ్ కావాలంటే అవి ఉంటాయి అన్నమాట. డబల్ ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్ అన్నీ ఉంటాయి. సో కాలేజ్ పిల్లలు కూడా చాలా బాగున్నాయి. సో నేను 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నానంటే ఆల్రెడీ చాలా బాగున్నాయి అనమాట టాప్స్, మళ్ళీ అందుకే నేను వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో ఇది చూసారుగా మెరూన్ కలర్, ఇలా ప్లెయిన్ వచ్చింది కానీ బార్డర్ మాత్రం చాలా బాగా లుక్ వచ్చింది అనమాట. ఇలా డిజైన్ అనేది చూసారుగా. సో ఫుల్ అయితే ఇది వేసుకున్నప్పుడు కూడా నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది, ఇంకా సూపర్గా ఉందండి నాకైతే. సో ఇది నా సెలెక్షన్ అనమాట, చూసారుగా ఇది. సో ఇలా ఫ్లవర్స్ అనేది వచ్చింది కలర్ కలర్గా. సో చాలా బాగుంది, హ్యాండ్స్ చూసారుగా ఇలా డిజైన్ వచ్చింది అనమాట. కింద మొత్తం ఏంటంటే గేర్ అనేది చాలా పెద్దగా వచ్చింది, లోపల లైనింగ్ కూడా. సో లైనింగ్ ఉంది, కింద ఇలా నెట్టెడ్ డిజైన్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది కొంచెం మనకి అంబ్రెల్లా టైప్ వచ్చేలాగా. సో చాలా బాగుంది ఇది కూడా చూసారుగా. సో ఇది ఇది కూడా సైజ్ ఏంటంటే ఇంకా ఫ్రీ సైజ్ అనమాట. సో అలాగే దీనికి నాడలు కూడా ఇచ్చారు వెనకాల కట్టుకోవడానికి. సో దీని రేట్ కూడా 560 రూపీస్, ఓన్లీ 560 రూపీస్ మాత్రమే అనమాట. సో ఇది నేను బయట కొన్ని షాప్స్లో చూశాను. సో ఇది రేట్ అయితే 1500 ఉందండి, ఈ షాప్లో మాత్రం ఓన్లీ 560 రూపీస్ మాత్రమే. సో క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట చూసారుగా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ అండి, ఇదేంటంటే సో ఇలా కింద వచ్చేసి ఇంకా మనకి సో ఇలా వచ్చింది అనమాట. అంటే ఇంకా పైన కోటు, సో ఇది కోటు. కోటు చూసారుగా డిజైన్ కూడా చాలా బాగుంది, కింద ఇలా కుచ్చు టైప్ వచ్చింది. అలాగే హ్యాండ్స్ కూడా డిజైన్ అనేది సో ఇలా వచ్చింది అనమాట. సో ఇది లాంగ్ అనమాట, ఇది కూడా ఇది వేసుకుని ఫోటో వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. రక్షిత గ్రీన్ ఎంత నానా? ఫైవ్ రూపీస్ అండి, ఇదైతే ఓన్లీ 590 రూపీస్ మాత్రమే చూసారుగా, ఓన్లీ 590 రూపీస్. సో ఇది కూడా ఏంటంటే క్లాత్ అనేది బాగుంది, అలాగే ఫ్రీ సైజులు కూడా ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి కలర్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. బోల్డ్ అన్నాయన్నమాట, ఇవే కాదు ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి. వాళ్ళ ఛానల్ చూస్తే ఇంకా మీరు అసలు అన్నీ నచ్చేస్తాయి అనమాట, అంత బాగుంటాయి. సో మీరు ఏంటంటే ముందు ఒకటి తెప్పించుకొని అయినా తర్వాత మీరు ఇంకా అంటే కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు, అంత డౌట్ ఉంటాయి అనమాట. సో రీసేలింగ్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ దాదాపు అందరూ రీసేలింగ్ వాళ్ళే తీసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను పాపకి ఏంటంటే బర్త్డేకి షాపింగ్ అనేది చేశాను అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పాప సెలెక్షన్ అండి, చాలా బాగుంది ఇది కూడా. సో ఇదేంటంటే కోట్ వచ్చింది, అలాగే సో లోపల ఇది, తర్వాత ఇంకా కోట్ పైన వేసుకోవాలన్నమాట. ఇదైతే లోపల ఉంటుంది, దీనిపైన ఇంకా కోట్ కూడా వచ్చింది. సో ఇది అలాగే కింద వచ్చేసి ఇలా మిడ్ టైప్ వచ్చింది అనమాట. ఇది చాలా బాగుందండి షైనింగ్ తో, ఇది వేసుకుంటే ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. కోట్ వచ్చింది అంటే కోట్ వచ్చింది డ్రెస్ రేట్ ఉందా? సో ఇది వచ్చేసి 890 రూపీస్ అండి. సో ఇది కోట్ అన్నమాట, చాలా బాగుంది.
ఈ త్రీ కలిపి వేసుకుంటే అది చాలా బాగుకు వస్తుంది ఓన్లీ ఇది 890 రూపాయస్ మాత్రమే చూసారుగా ఈ ఫోర్ అన్నమాట అలాగే నేను వేసుకున్న టాప్ కూడా సూపర్ గా ఉండండి సో నేను పక్కన పిక్ కూడా ఇచ్చాను కదా రెడ్ కలర్ అది కూడా చాలా బాగా అందరికి నచ్చింది అన్నమాట సో ఈ ఫోర్ నేను పాప బర్త్డే కోసం షాపింగ్ చేశాను వాళ్ళ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అడ్రస్ కూడా చాలా చాలా బాగున్నాయండి అసలు మీరేం అసలు డౌట్ పడనక్కర్లేదు అన్నమాట అంత బాగున్నాయి ఒకసారి మీరు తీసుకున్నారు అనుకోండి మళ్ళీ మళ్ళీ మీరే తీసుకుంటారు అంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చి మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను సో ఇవండి ఈ రోజు అయితే తేజస్వి కలెక్షన్ లో నేను చేసే షాపింగ్ ఎలా ఉన్నాయి ఏది నచ్చింది అనేది కూడా డెఫినెట్ గా కామెంట్ చేయండి నేను కింద డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ ఛానల్ కూడా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి సో వాళ్ళు పెట్టే ప్రతి ప్రొడక్ట్స్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ లో వస్తే మీకు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు మీరు స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు అన్నమాట సో ఇదండి ఓకే చూసారుగా ఫ్రెండ్స్ నాకైతే అన్ని డ్రెస్సులు నచ్చాయన్నమాట సో నేను వేసుకున్నది అయితే ఇంకా బాగుంది నాకు ఎందుకు బాగా నచ్చింది రెడ్ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది సో ఇవి కూడా ఏంటంటే ఇంక వేసుకున్నాక కూడా నేను షేర్ చేస్తాను సో మా పాప బర్త్డే ఏంటంటే 17th అండి సెప్టెంబర్ 17th అన్నమాట సో ఇంకా షాపింగ్ అనేది అయితే ఇంకా చేసేసాము చాలా బాగా నచ్చినాయి నాకైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో మీకు ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించవచ్చు సో తర్వాత ఏంటంటే వాళ్ళ ఛానల్లో లైవ్ ద్వారా కూడా రోజు ఏ ప్రొడక్ట్స్ ఏమైనా కొత్తగా వస్తే మాత్రం లైవ్ ద్వారా చూపిస్తారన్నమాట ఒకసారి సో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు మంచి మంచి కలెక్షన్స్ అనేది ఇంకా మీరు చూసేయచ్చు సో తర్వాత వచ్చేసి ఇక్కడ సో ఈవినింగ్ స్నాక్ అండి ఈవినింగ్ ఏంటంటే ఇంకా మక్కజొన్న కంకులు తీసుకొచ్చారు మా వారు సో నాకు చాలా ఇష్టము ఇవేంటంటే ఇంకా చూసిన వెంటనే ఫ్రై అయినా అయిపోవాలి లేదంటే కాలవడమైనా సో కాల్చుకొని అయితే తింటున్నాము చాలా బాగుంటాయి కదా సో ఇంకే ఇది ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇదండి సింపుల్ బ్లాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సో టిప్స్ ఎలా ఉంది అలాగే కిచెన్ టిప్ ఎలా ఉంది అలాగే డ్రెస్సెస్ ఎలా ఉంది ఏది నచ్చింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఒక్కసారి మీరు సో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా మీరు కాంటాక్ట్ అయితే మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది మీరు చూడవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నారు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి అలాగే నేను చేసిన షాపింగ్ ఎలా ఉంది సో పాప కోసం నేను బర్త్డే కోసం చేశాను అనమాట చాలా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ఛానల్ చెక్ చేయండి అలాగే వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా ఒకసారి ఫోన్ చేసి ఏంటంటే డీటెయిల్స్ అనేది చెప్తారనమాట సో నేను వేసుకున్న టాప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అలాగే రెడ్ కూడా సూపర్గా నచ్చింది సో ఇదండి ఆకాకరి ఫ్రై ఎలా ఉంది సో ఇది ఈరోజు అయితే సింపుల్ బ్లాగ్ క్లోజ్ చేసేస్తుంటాను మీకు నచ్చితే షేర్ లైక్ కామెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ